So andariki namaskaram. July 8th tedina ee rashtramlo rashtra raitu dinosavanga nirvahinchalani prabhutvam nirnayinchindi. Maji mukhyamantri divangata neta రైతు బాంధవుడిగా పేరుగాంచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆ రోజుని రాష్ట్ర రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా పేర్కొనే ఈ రోజున రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పునరంకితం అవుతుందని ప్రతిజ్ఞ చేయబోతా ఉంది. ఎందుకంటే రైతు వెన్నెముక అని చెప్తాం రాష్ట్రానికి దేశానికి, కానీ ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో వారికి ఇంకా సేవలు అందించట్లేదనే భావన చాలా కాలంగా ఉంది. గత 5 ఏళ్ల నుంచి అయితే పరిస్థితులు మనం చూసాం. మీకు తెలుసు, ఏదైనా సరే ఒక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము ఒక వర్గానికి అని చెప్పడం కోసం, లేదంటే వారిని పూర్తిగా స్మరించుకుంటూ వారికి అంకితమయ్యే విధంగా మాతృ దినోత్సవం కానివ్వండి, టీచర్స్ డే కానీ ఇలాగ రకరకాల వారు సిగ్నిఫికెంట్గా ఉండే విధంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవాన్ని చేయాలని చెప్పి నిర్ణయించారు. దానికి సరైన రోజుగా వైఎస్ఆర్ జయంతిని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున 175 నియోజకవర్గాల్లో కూడా రైతు దినోత్సవం కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగే ముఖ్యమంత్రి గారు పాల్గొనే కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించబోతూ ఉన్నాం. దానిలో గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. అన్ని 175 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. అదేవిధంగా వారి అవకాశాన్ని బట్టి పార్లమెంట్ అవకాశాన్ని బట్టి ఎంపీలు కూడా పాల్గొంటారు. ఆ రోజున ఏ విధంగా అయితే రైతుకి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలబడిందనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో మంత్రులు ఎక్కడైతే పాల్గొంటారో ఆ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంగా పరిగణించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఏదో ఒక నియోజకవర్గంలో దీనిలో పాల్పంచుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైతులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అక్కడ వివరించడం, రైతు కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉండబోతున్నాం అనేది చెప్పడంతో పాటు సాయిల్ హెల్త్ కార్డ్స్ని అందజేస్తాం. దాంతోపాటు మొత్తం ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉచిత పంట బీమా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే ప్రకటించారు. ఆ పథకాన్ని లాంచ్ చేస్తూ కొంతమందికి బీమా పత్రాలు కూడా రైతులకి అందజేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఎవరైతే రుణగ్రహీతలు ఉన్నారో వారికి నేరుగా బ్యాంకుల నుంచి జరుగుతుంది. నాన్ లోన్కి ఆ రోజున క్రాప్ లోన్ సంబంధించిన ఈ రుణ పత్రాలని అందజేస్తూ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర డిస్ట్రిబ్యూషన్స్ కూడా, అంటే కొన్ని చోట్ల పరికరాలు యంత్ర సామాగ్రి అందించే కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో చేయబోతా ఉన్నాం. ఎందుకంటే దానికి గత నుంచి కూడా ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీనిలో కొన్ని భవిష్యత్తులో మార్పులు చేస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్న దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీంతోపాటు
రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా ఈ ఇన్సూరెన్స్ వ్యక్తిగత ఇన్సూరెన్స్ అంటే ఏదన్నా తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంగా కానీ లేదంటే ప్రమాదాలకు గురై మరణించిన సందర్భంగా వారికి 7 లక్షల రూపాయలు పరిహారాన్ని సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన విషయం తెలుసు మీకు. వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా ఆయా నియోజకవర్గాల్లో అందజేయడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రతి నియోజకవర్గంలో జరిగే రైతు దినోత్సవంలో రైతుల సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి కొత్త ట్రెండ్స్ కానివ్వండి, టెక్నాలజీ కానీ వారికి తెలియజేయడానికి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రైతుల నుంచి వారికి ఉన్న సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఉత్తమ రైతుల్ని, వివిధ కేటగిరీల్లో ఉత్తమ రైతుల్ని సంబంధిత అధికారులు ఎంపిక చేసి అక్కడ వారిని సన్మానించి అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. అన్ని రంగాల్లోనూ అంటే వ్యవసాయం కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ రైతుల్ని నిష్ణాతులైన ఉత్తమ ఫలితాలు సాధించి స్థానికంగా ఆదర్శంగా ఉండే రైతుల్ని ఎంపిక చేస్తారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇది రైతులకు ప్రభుత్వం దన్నుగా ఉంటూ నిరంతరం వారికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలి, ప్రజాప్రతినిధులు కూడా దీని మీద పూర్తిగా అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా పులివెందుల్లో అరటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అరటి పరిశోధన కేంద్రం కావాలని రైతులు చాలా కాలం నుంచి కోరుతూ ఉన్నారు. ఎన్నికల ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ రైతులు కలిసి ఈ పులివెందుల ప్రాంతంలో అరటి సాగు ఎక్కువగా ఉన్నందున అక్కడ ఒక పరిశోధన కేంద్రం పెట్టి వారికి సహకారం అందించాలని కోరిన మీదట ఇప్పుడు పులివెందుల వద్ద అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 8వ తేదీన గౌరవ సీఎం గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. దీనికిగాను 50 ఎకరాల భూమిని కూడా కేటాయింపు చేశారు. అదేవిధంగా శనగ రైతులు రాయలసీమ కరువు ప్రాంతంలో పండిస్తారు ఎక్కువ. శనగ రైతులు మార్కెట్లో ధర పడిపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. వారిని ఆదుకోవాలని చెప్పి పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు విజ్ఞప్తి చేసినప్పుడు తప్పకుండా ప్రభుత్వ తరఫున అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఇప్పుడు శనగ రైతులను ఆదుకునేందుకు కూడా ఈరోజునే మొన్న నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జీవో వచ్చింది. ఒక్కొక్క రైతుకి 5 ఎకరాల వరకు 30 క్వింటాళ్ల పంటకు అదనంగా ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి సీఎం గారు ఆమోదం తెలిపారు. క్వింటాల్కి 1500 రూపాయలు వారికి ప్రభుత్వం మద్దతుగా ఇవ్వబోతూ ఉంది. ఎకరానికి 6 క్వింటాళ్ళకి ఈ సాయం అందుతుంది. అంటే సుమారు 9000 రూపాయలు ఒక ఎకరానికి ఆర్థిక సాయం అందుతుంది. 5 ఎకరాలంటే 45000 అప్పర్ లిమిట్, అంటే ఒక ఎకరం ఉంటే 9000. అలా 5 ఎకరాల వరకు ఎంతైతే ఉందో ఆ భూమి దాన్ని లెక్కించి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ విధంగా మార్కెట్లో ఇప్పుడు 5000 రూపాయలు ఉంది క్వింటాల్కి శనగ ధర. ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పుడు, గొడవల్లో సరుకుండిపోయి నష్టపోతున్నప్పుడు వారిని ఆదుకోవడం ప్రభుత్వ ధర్మం కనుక తప్పకుండా వీరిని ఆదుకోవాలని చెప్పి సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా
ఒక పంట నష్టపోతున్న క్రమంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పంట అంతా కూడా ధర తర్వాతైనా పెరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా గొడవల్లో పెట్టుకుని దాని మీద రుణం తీసుకోవాలని చెప్పి రైతులు చాలామంది గొడవల్లో ఈ సరుకంతా పెట్టి శనగ రైతులు అప్పులు తెచ్చుకున్నారు. ధర పడిపోయింది, దాంతో బ్యాంకులు ఈ రుణం తీర్చలేనందున వాటంతటిని కూడా వేలం వేస్తామని చెప్పి రైతులు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ సరుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితిలో రాయలసీమ జిల్లాలో కొద్దిగా ఆందోళన నెలకొని ఉంది. ఇదంతా కూడా సీఎం గారి దృష్టికి వచ్చి తక్షణమే వారిని ఆదుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున శనగ రైతులకి సాయం అందబోతూ ఉంది. దీనంతటికీ కూడా ఈరోజునే జీవో ఇచ్చారు. ఇదే విధంగా మీకు తెలుసు విత్తనాలకు సంబంధించి ప్రతిరోజు సమీక్ష జరుగుతూ ఉంది ఉన్నతాధికారులతో. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు దీని మీద సమీక్షిస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు మమ్మల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా వేరుశనగ విత్తనంలో డిమాండ్ ఎక్కువ ఉంది రాయలసీమ నుంచి. కొన్ని సమస్యలు అంటే కొరత ఏర్పడింది అనేది గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన ఉంది రైతుల నుంచి అని సమాచారం వచ్చినప్పుడు తక్షణమే దీన్ని సరిదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, మేము అదనంగా ధర చెల్లించైనా సరే విత్తనాలు అందించాలని చెప్పి మొత్తం ప్లాన్ చేయడం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చూస్తే 313,000 క్వింటాళ్ళు ఈరోజు వరకు నిన్నటి వరకు ఈ వేరుశనగ విత్తనాలని సరఫరా చేయడం జరిగింది. దీనిలో 230,000 క్వింటాళ్ళు ఒక్క అనంతపురం జిల్లాలోనే పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున వారికి అందించడం అనేది ఇటీవల కాలంలో ఇటీవల సంవత్సరాల్లో చూసుకుంటే ఇదే హైయెస్ట్. ఒక్క అనంతపురం జిల్లాలో 347,000 క్వింటాళ్ళు అవసరం అనేది అంచనా ఉంటే 313,000 క్వింటాళ్ళు ఇప్పటికే మనం సరఫరా చేశాం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 61,942 క్వింటాళ్ళు కావాలి అని ఒక అంచనా వేస్తే దానిలో 57,249 క్వింటాళ్ళు ఇప్పటికే నిన్నటికి సరఫరా చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో 30,000 క్వింటాళ్ళు అవసరం అని చెప్పి అంచనా వేస్తే 28,029 క్వింటాళ్ళు ఇప్పటికీ పంపిణీ చేయడం జరిగింది. కడప జిల్లాలో 32,175 క్వింటాళ్ళు ఈ వేరుశనగ విత్తనాలు కావాలని చెప్పి అంచనా ఉంటే 25,655 క్వింటాళ్ళ విత్తనాలని ఇప్పటికే సరఫరా చేయడం జరిగింది. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాలని సేకరించండి, అదనంగా భారం పడినా పర్వాలేదు, రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి సీఎం గారు చెప్పడంతో ఒరిస్సా, అదేవిధంగా కర్ణాటక, గుజరాత్ 3 రాష్ట్రాల నుంచి కూడా మనకు అవసరమైన నాణ్యమైన విత్తనాలని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతోపాటు ప్యాడీ వరి విత్తనాలను కూడా ఉత్తరాంధ్రకి అవసరమైన దానికి సరిపడ సిద్ధం చేశాం, డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది. ఒక శ్రీకాకుళం జిల్లాలో 75,900 క్వింటాళ్ళు వరి విత్తనాలు కావాలని చెప్పి అంచనా వేస్తే ఇప్పటికీ 66,630 క్వింటాళ్ళ విత్తనాలని మనం అక్కడ ఏర్పాటు చేసాం, 62,600 క్వింటాళ్ళ విత్తనాలని డిస్ట్రిబ్యూట్ చేసాం. అదేవిధంగా విజయనగరం జిల్లాలో 39,481 క్వింటాళ్ళు కావాలని అంటే అప్పుడు అంచనా వేసింది, దానికన్నా అదనంగా డిమాండ్ రావడంతో ఇప్పటికీ 51,432 క్వింటాళ్ళ విత్తనాలను అక్కడ అందుబాటులో ఉంచాం. 41,182 క్వింటాళ్ళ విత్తనాలని ఇప్పటికే రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో
30,000 క్వింటాళ్ళు అక్కడ అవసరమైన అంచనా వేస్తే 19,906 క్వింటాళ్ళ విత్తనాలు ఇప్పటికీ అక్కడ సిద్ధంగా పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడా కూడా విత్తన కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా దీనిపైన వివరాలు అడిగి సమీక్షిస్తున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ రైతు దినోత్సవం అనేది ఒక బాధ్యతతో కూడిన కార్యక్రమంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. రైతులకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం, రైతులకి ఏ విధంగా మనం అండదండగా ఉండబోతున్నాం అనేది వారికి ఒక భరోసా కల్పించే విధంగా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన రోజుని మనం ఒక నిర్వహించుకోవడం అనేది గమనించదగ్గ విషయంగా నేను భావిస్తూ, ప్రతి ఒక్కరూ రైతులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో రైతులందరూ కూడా ఈ సభల్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతుల సమస్యలు ఉంటే ఆ రోజు ఆ సభలో అధికారులు అందరూ ఉంటారు, వారి దృష్టి తీసుకురావాలి. అక్కడ ఇచ్చిన విజ్ఞాపన పత్రాలని కూడా అధికారులు నమోదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు ఈ నెల నుంచి పెన్షన్ ఇవ్వాలి. కంప్లీట్గా డేటా అంతా చెక్ చేసుకుని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అని చెప్పి 8వ తేదీ నుంచి అంటే 1 వీక్ టైం తీసుకోండి. 1వ తేదీని ఇవ్వాల్సింది, 8వ తేదీన ఇద్దాం మనం 1 వీక్లో. తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, ఎలాంటి సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా ప్లాన్ చేశారు. ఈ పింఛన్ల పంపిణీ కూడా ఆ రోజు శాసనసభ్యులు కానివ్వండి, ప్రజాప్రతినిధి అధికారులందరూ పాల్గొంటారు కనుక 2,250, మీకు తెలుసు 1,000 రూపాయలు ఉండేది పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కన్నా ముందే ప్రారంభించే ముందే పెన్షన్ మేము వస్తే 2,000 రూపాయలు చేస్తామని ప్రకటించిన తర్వాత కేవలం ఎన్నికలకి 4 నెలల ముందు అప్పుడు ప్రభుత్వం 2,000 రూపాయలు పెన్షన్ చేసింది. అంటే 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఇవాళ 2,250 రూపాయలు చేసిన ఘనత అది సీఎం గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. క్రమంగా దీన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు చెప్పిన 2,250 ఇప్పుడు ఉన్నదాన్ని 250 రూపాయలు చెప్పిన పెంచి అది 3,000 చేస్తామని చెప్పి కూడా ఇంతకుముందే సీఎం గారు ప్రకటించిన విషయం మీకు తెలుసు. అంటే బడ్జెట్ చూసాము, మన రాష్ట్రానికి గొప్పగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి కేటాయింపులు జరిగినట్టుగా కనిపించలేదు. మామూలుగా కేంద్రం పాలసీలో భాగంగా అందరితో పాటు మనకు కూడా మేలు జరుగుతుందేమో తప్ప ప్రత్యేక హోదా మన హక్కు దాన్ని ఇవ్వమని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం చాలా రోజుల నుంచి. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రస్తావన కానీ దానికి సంబంధించిన వ్యవహారాలను కానీ ఈ బడ్జెట్లో కూడా ఎక్కడ కనిపించలే. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి అయితే ఏమీ మేలు వచ్చినట్టుగా కనిపించట్లేదు. తప్పకుండా ఈ రాష్ట్రం విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం. గత 5 ఏళ్లలో కూడా సరైన ప్రణాళికలు లేకుండా ఏదో అంకెలు చూసి ఇక్కడ ఏదో జరుగుతుందనే భ్రమల్లో ఆ పై వరకు ఉండిపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మా రాష్ట్రం వెనకబడి ఉందనే దృష్టిని పెట్టుకోండి. ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచితేనే తప్ప భవిష్యత్ తరాలకి యువతకి మేలు జరగదనేది వైఎస్ఆర్ పార్టీ మొట్టమొదటి నుంచి చెప్తూ ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం అనే దాన్ని చాలా గట్టిగా చెబుతూనే ఉన్నారు కేంద్రానికి. చెప్పండి సార్, ఇప్పుడు గత ప్రభుత్వం అంకెలు కరెక్ట్గా చూపించకుండా ఎక్కువ చూపించడం వలన వాళ్ళు కూడా భ్రమంలో ఉన్నారు, ఇవ్వలేదు అని అంటున్నారు కదా. నేనేం చెప్పాను మీకు అలా చెప్పలేదు, అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినంత చేయాల్సినంత ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. అన్ని రాష్ట్రాలకి జరిగే మేలుతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అంశాల్లో పథకాల్లో భాగంగానే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. గత 5 ఏళ్లలో కూడా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. అంకెలు చాలా బ్రహ్మాండంగా కనిపించి ఉండొచ్చు కానీ దానికి తగ్గట్టుగా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కనుక వీటన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉంది. అలా చేస్తేనే మనకి
అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది నేను చెప్పింది. ఎందుకు అడగలేదండి? లెటర్లు ఇచ్చారు 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 లెటర్లు ఇచ్చారు, అడుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. హోదాయే కాదు, అన్నీ ఇస్తూనే ఉన్నారు. ఎంపీలు ఒకటండి, ఈ రాష్ట్రంలో 2014 ఇప్పటి వరకు తీసుకుంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలు చూపించిన శ్రద్ధ కానీ వాళ్ళు చేసిన త్యాగం కానీ చాలా ఎక్కువ. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం కూడా ఎంపీలు రాజీనామా చేసి పార్లమెంట్ నుంచి 14 నెలల ముందు బయటకు వచ్చేశారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధి కానీ కేంద్రంలో పోరాటం విషయంలో కానీ ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. నేను ఇవాళ పెట్టింది రైతు దినోత్సవం గురించి, హోదా గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఎవరు ఎవరు ఫెయిల్ అవ్వడం? అందరూ ఎలక్ట్ అయిన ఎలా అయ్యింది? అవును, ఎలా ఫెయిల్ అయ్యారని ఎలా అంటారు మీరు? ఏపీ ప్రతినిధులు అలా కదండి. ఒక మాట నేనేం చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం కేటాయించినంత కేటాయించలేదు, లేకపోతే చేయాల్సినంత మీరు జరగలేదు అనేది చెప్పా, అంతే కదండి. మీరు అప్పుడే ఫెయిల్ అయ్యారు అని అంటే దానికి ఇంకేం చెప్తాం సార్? సంవత్సరానికి సంబంధించింది, అది అందరికీ మనకు తెలిసిందే. కానీ ఇంకా మా వాళ్ళు అడిగారు, చేస్తారనుకున్నాం, అనుకున్నంత జరగలేదు. దాని మీద పార్టీలో సమీక్ష జరుగుతుంది, ప్రభుత్వంలో సమీక్ష జరుగుతుంది, ఆ తర్వాత పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడతారు. మీరు నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్పా జరగాల్సినంత జరగలేదు, వస్తుంది అనుకుని రాలేదు. రెగ్యులర్ పథకాల్లో భాగంగానే మన రాష్ట్రానికి కూడా ఏమైనా ప్రయోజనాలు వస్తే వచ్చి ఉంటాయి తప్ప ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పెద్దగా వనగూరే ప్రయోజనాలు ఏమీ కనిపించలేదు. ఫెయిల్ అయిందా? అంటే ఒక పని చేద్దామండి, ఇప్పుడు మీరే కదా అంత పరిశీలకులుగా ఉండేది, మీరు విశ్లేషించండి ఫెయిల్ అయ్యామో లేదో. దేంట్లో ఫెయిల్ అయ్యాము? మళ్ళీ అదే విత్తనాలు జోలికి వస్తే నా దగ్గర బోర్డు అని కట్టలు కట్టలు కొట్టుకొచ్చాను కాగితాలు. ఇంతకన్నా దారుణంగా ఏ ప్రభుత్వం కూడా వ్యవహరించదు. ఇంత బాధ్యత రాహిత్యం అంటే ఇదిగో మాకు డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని 50 ఉత్తరాలు రాసింది. వ్యవసాయ శాఖ విత్తనాలు కొనలేము, 394 కోట్లు బాకీ ఉన్నారు. అది కాకుండా మీరు 200 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చేస్తే కానీ విత్తన సేకరణ చేయలేమని 50 లెటర్లు ఎవరు రాశారు? ఏపీ సీడ్స్ కానీ ఆయిల్ ఫెడ్ కానీ వ్యవసాయ శాఖ ద్వారా పంపిస్తే దానికి ఇచ్చిన సమాధానం మొన్నే చెప్పాను మీకు. దానికి ఇచ్చిన సమాధానం ఇంకో 2 చెప్తాను ఇప్పుడు. ది ఏఎన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద బిల్స్ విల్ బీ క్లియర్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ద ఫండ్స్ పొజిషన్. అంటే అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి మేము చెబుతున్నాము, ఫండ్స్ పొజిషన్ పెట్టి మీ బిల్లులు క్లియర్ చేస్తాం, తప్ప ఏమీ చేయలేమని చెప్పింది. ఎన్నో తేదీన కావాలా మీకు డేట్ కూడా? ఫిబ్రవరిలో చెప్పింది. తర్వాత మళ్ళీ రాస్తే కూడా మార్చిలో కూడా అదే చెప్పింది, మార్చి 7వ తేదీన. అండి మళ్ళీ ఇంకొక నోట్ పెట్టారు గవర్నమెంట్ నుంచి, ది ఏఎన్సీ డిపార్ట్మెంట్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిఫర్ బిల్స్ ఫ్రమ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇది వాళ్ళకున్న చిత్తశుద్ధి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోంచి తీసుకోండి అని పెట్టారు. ఇప్పుడు ఏంటి ఇంత దారుణమైన, అంటే విత్తనాలు అనేది ఒక ఎమర్జెన్సీ, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే పోని ప్రభుత్వం గొడవపడి కొట్లాడి మీ ఎజెండాని పంపించి ఎలక్షన్ కమిషన్లో క్లియర్ చేసుకుని క్యాబినెట్ మీటింగ్ పెట్టారు కదా. ఆ క్యాబినెట్ మీటింగ్లో అయినా సరే అడిగారా విత్తనాల వ్యవహారం గురించి చర్చించారా, వ్యవసాయం గురించి చర్చించారా? అంటే మీ ప్రయారిటీ ఏంటనేది మాకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే విత్తనాలు ఈ రోజుకి ఈ రోజు తయారు చేయలేం, దానికోసం ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక చేయాల్సింది ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మీరు మాకు డబ్బులు ఇవ్వండి
లేకపోతే చేయలేని పరిస్థితిలో ఉన్నామని 4 నెలల పాటు వెంటబడితే కనీసం పట్టించుకోకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కానీ మీరు ఒకసారి సమీక్షించండి, ఆలోచించండి, పరిశీలించండి. ప్రభుత్వం 30వ తేదీన ముఖ్యమంత్రి గారు మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజుకి వేరుశనగ విత్తనాలు 50,000 క్వింటాల్ కూడా లేవు ప్రభుత్వం దగ్గర. ఈరోజు 313,000 క్వింటాల్ని ఇప్పటికే మనం పంపిణీ చేశాం. నిన్నటికి 441,000 క్వింటాల్ అవసరమవుతుంది అంచనా వేస్తే 331 ఆల్రెడీ 313 పంపిణీ జరిగింది. అంటే ప్రధానమైన ఇబ్బందులు వేరుశనగలు ఉంటాయి కాబట్టి వాటిని నేను ప్రధానంగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా. అంటే 50,000 క్వింటాల్ కూడా లేవంటే 2.5 లక్షల క్వింటాల పైన ఒక్క వేరుశనగ విత్తనాల్ని ఈ ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు విత్తనం సేకరణ అంటే మార్కెట్లో కొని తీసుకురాలేము. నాణ్యమైన విత్తనాలు ఉండాలి, నకిలీ విత్తనాలు రాకూడదు అని చెక్ చేసుకుని చేయాలి. ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది పరిస్థితి ఇదంతా. దీనంతటిని పక్కన పెట్టి చేయాల్సిన టైంలో సహాయం చేయకుండా, వ్యవసాయ శాఖకి డైరెక్షన్ ఇవ్వకుండా ఈరోజు వచ్చి విత్తన సేకరణలో ఫెయిల్ అయ్యారు, ప్రభుత్వం ఫెయిల్ అయింది, నేరాలు ఘోరాలు ఎవరు చేశారో అందరికీ తెలుసు గత 5 ఏళ్లలో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? మాట్లాడుకోవాలంటే దాని మీద పెద్ద డిబేటే జరగాలి. నేరాలు ఘోరాల గురించి మాట్లాడాలంటే అది చిన్న సబ్జెక్టా? 5 ఏళ్లలో జరిగింది. ఏం ఘోరం? ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఈ సచివాలయం కన్నా ఒక ఎస్ఎఫ్టీ 9,000 పైన ఖర్చు పెట్టి కడితే మీరు కూర్చుంటే వర్షం పడుతుంది, మేము కూర్చుంటే తడిసిపోతాం. ఎందుకు అవన్నీ? చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, సమయం పాటించాలి కొంచెం. మేమైతే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మనకి ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతిరోజు ప్రతి నిమిషం వారికి మంచి చేయడం కోసం కష్టపడాలని చెప్పి ప్రతి సందర్భంలోనూ చెప్తూనే ఉన్నారు. ఆ విధంగానే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేస్తూ ఉన్నాం, ఇందులో ఏమీ డౌట్ లేదు. కాదు, నేను ఒకసారి మీకు చెప్తా ఉన్నాను. ఇదే సీజన్ కదా, గతసారి గత సంవత్సరం టోటల్ సీజన్కి మొత్తం సీజన్కి ప్రభుత్వం 270,000 క్వింటాల్ మాత్రమే సరఫరా చేసింది టోటల్ అన్ని జిల్లాల్లో కలిపి. ఈ సంవత్సరం ఇప్పటికీ ఒక్క అనంతపురం జిల్లాలో 230,000 క్వింటాల్ పంపిణీ జరిగింది. చెప్తాను సార్, నేను టోటల్ 313,000 క్వింటాల్ ఇప్పుడు పంపిణీ చేశాం. మీరు అన్నది 4-5 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితం వచ్చిన మాట వాస్తవమే కదా. ఎప్పుడు ప్రభుత్వం లేదు, చేయట్లేదు, జరగట్లేదని నేను చెప్పలే, చేస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా సేకరిస్తూ ఉన్నాం. మీకు ఫిగర్స్ చెప్పాను కదండి, ఇవన్నీ నేనేమి కుక్కడపు కాదు, ఉన్న ఫిగర్స్ ఇవన్నీ మీకు కావాలైతే ఇస్తాము, చూసుకోండి. తప్పు. వేరుశనగ విత్తనాలు తెలంగాణ నుంచి 100,000 క్వింటాల్ పైగా కొన్నాం మనం, తెలంగాణ ప్రాంతాల నుంచి సేకరించాం. వాళ్ళకి వరి విత్తనాలు, వాళ్ళకి వాడే వెరైటీస్ వేరు, మనం వాడే వెరైటీస్ వేరు. మన దగ్గర పెద్దగా డిమాండ్ లేనివి, వాళ్ళ దగ్గర డిమాండ్ ఉన్నాయి. అలాంటివి మన దగ్గర ఉన్న వరి విత్తనాల్లో 10,000 క్వింటాల్ విత్తనాల్ని వాళ్ళకి ఇచ్చారు తప్ప వేరుశనగ విత్తనాలు ఇక్కడ ఉంటే తెలంగాణకి ఇచ్చింది కరెక్ట్గా. తెలంగాణ నుంచే మనం 100,000 క్వింటాల పైన మనం సేకరించాం, మహబూబ్నగర్ జిల్లా తదితర జిల్లాల నుంచి. మీకు టోటల్ క్లియర్ అండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరు ఎవరైనా సరే మీరు ఏపీ సీడ్స్కి కానీ ఆయిల్ ఫెడ్కి కానీ వెళితే విత్తన సేకరణ కానీ విత్తనాలకు సంబంధించిన సరఫరా ఎలా జరుగుతుందని పూర్తి వివరాలు తెలుసుకోండి. అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం, ఎవరిచ్చినా కూడా స్పష్టంగా మొత్తం అన్ని చూపించండి, చేయండి. ఎందుకంటే దీంట్లో దాపరికం ఉంటుంది, ఎందుకు దాచుకోవాలి? ఉన్న వాస్తవం అది, మీరే చూడండి. అంతకుముందు 50,000 క్వింటాల్ వాళ్ళు కానీ వాళ్ళ అంతకుముందు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 50,000 క్వింటాల విత్తనాలు ఉంటే ఇప్పుడు 2.5 లక్షల విత్తనాల పైన మనం సేకరించి పంపిణీ చేశాం కదా, ఇందులో దాపరికం ఏం లేదు. చూడాలి సార్, అంటే ఎందుకు పెరిగింది, విస్తీర్ణం పెరుగుతుందా, లేకపోతే విత్తనం టైంకి దొరకదు కదా, ముందే ప్రొక్యూర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నారు రైతులు, ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు. ముందైతే విత్తనం కోసం వచ్చే రైతుని
వెనక్కి వెళ్లకుండా విత్తనాలు ఇచ్చి పంపించాలి. ఎప్పటిలోగా పూర్తి అవుతుంది సార్ ఈ డిస్ట్రిబ్యూషన్? అంటే మీకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి. పూర్తి అంటే పూర్తి అనేది మనం చెప్పలేం కదండి, ఎందుకంటే రైతులు ఎప్పటివరకు అవసరమో అప్పటివరకు అందుబాటులో ఉంచుతాం. రైతులు అడిగినంత వరకు వారికి కావాల్సినంత వరకు అందుబాటులో ఉంచుతాం, ఇబ్బంది లేదు.